హ్యాపీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయామన్నమాట ఫుడ్ కోసం అని చెప్పేసి. నేను మామిడి కొమ్మలు కూడా సో కొనుక్కున్న వస్తున్నాను, టేబుల్ దగ్గర అయితే పెట్టుకున్నాం. సో ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే కంప్లీట్. సో ఇప్పుడైతే అందరం కలిసి బ్రేక్లోకి తెచ్చుకొని కోసుకుంటాను. అప్పుడు ఒక్కొక్క వంటకమే వండుతాము. పండుగ వచ్చినప్పుడు ఒక రెండు మూడు రాత్రి ఫ్రెండ్స్ ఇంకా చంద్రకాంతి టైమింగ్ లో తీసుకున్నాను. ఎందుకో హుషారు కొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా ఫ్రెండ్స్. అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అనమాట, ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోవాలి, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. మాకు ఉగాది కంటే ఫస్ట్ ఉగాది పచ్చడి కదా ఫ్రెండ్స్, అలానే ఈరోజు ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టడానికి, అలానే మామిడికి పులిహోర కూడా నైవేద్యం కింద పెట్టడానికి చేస్తున్నాం అనమాట. అందుకోసం మామిడికాయలు అయితే కోస్తున్నా నేను, ఫస్ట్ గీక్తున్నా, అదే తొక్క తీస్తున్నా. ఇదైతే చాలా గట్టిగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, మామిడికాయ రావట్లేదు అనమాట ఫాస్ట్గా. సో యాక్చువల్గా కొంచెం భయం నాకు ఇవి కోయడం కూడా, ఎందుకంటే చేతులు గట్టి ఇక్కడ నాకు కట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఈ దీంతో. అందుకే నెమ్మదిగా కోస్తున్నాను. మా గీతమ్కి అయితే ఫీవర్ అయితే తగ్గలేదు అనమాట. సో ఫీవర్ కోసమే భయం, అదేమిటి వల్ల తగ్గిపోవాలి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా 3 డేస్ పడుతుంది. ఒక ఫీవర్ వైరల్ ఫీవర్ తనకు వచ్చింది. నార్మల్గా మీరు ట్రిప్కి వెళ్ళి వచ్చాను అంటున్నారు కదా, సో ఆ ఎఫెక్ట్ తగిలిందండి అన్నారు. దేవుడి దగ్గర వల్ల తగ్గిపోవాలని కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. లెంచి పప్పితే ఇంకా పడుకోలేకలేదు, నేను అందులోపు కోసేస్తాను. మా ఇంట్లో మేము మామిడికే పచ్చడి ఎలా రెడీ చేస్తాము కూడా వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా? మామిడి కొమ్మలు కూడా వచ్చేసినాయి అనమాట. మీద ఆంటీ వాళ్ళు, అదే ఓనర్ ఆంటీ వాళ్ళు తెంపారు, మాకు కూడా ఇచ్చేశారు. వేప పువ్వే ఇంకా చూడాలి. యాక్చువల్గా మా చెట్టువే ఇవి, ఇక్కడ ఉన్నాయి కిందన మామిడి చెట్టు, బట్ అది చిన్న చెట్టు అనమాట. లాగండి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంతలోపు మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు, అక్క నీ యొక్క గ్లోకి సీక్రెట్ ఏంటి? ఇద్దరు పిల్లలకి తల్లి అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. చాలా చిన్న పిల్లలా ఉంటావు, నీ మొహం చాలా క్యూట్గా ఉంటుంది, అందంగా కనిపిస్తావు అని చెప్పేసి. సో దీనంతరికీ కారణం అయితే మాత్రం నేను కంటిన్యూస్గా ఒకే ఒక ప్రొడక్ట్స్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను అనమాట. ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నా ఫేస్ అనేది ఇంత గ్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. అవేమో కాదు, సో క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ చాలామందికి తెలిసినవే దీని గురించి, ఎందుకంటే ప్రీవియస్గా నేను 2 ఇయర్స్ నుంచి ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాను అనమాట. మా ఛానల్లో వాళ్ళకి కూడా చెప్పాను, సజెస్ట్ చేశాను, చాలామంది వాడుతున్నారని కూడా నా కామెంట్స్లో చెప్పారనమాట. కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు అనుకుంటాను, అందుకోసం వాళ్ళందరి కోసం మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. ఇవైతే క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఈ క్యూర్ స్కిన్ యాప్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో మన ఫేస్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్యూర్ చేస్తారు. ఇందులో డెర్మటాలజిస్ట్ ఉంటారు ఫ్రెండ్స్. ఆ డెర్మటాలజిస్ట్లు మన ఫేస్ని ప్రాబ్లం ఎక్కడుంటే ఆ ఫేస్ని అనాలిసిస్ చేసి మనకి తగ్గట్టుగా, మన ఫేస్కి తగ్గట్టుగా మనకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తారు. అలా నాకు సజెస్ట్ చేసినవి ఈ 4 ప్రొడక్ట్స్ అనమాట. ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్ నాకు పంపించింది అయితే ఇదే అనమాట. ఇందులో 4 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. జెంటిల్, సో జెంటిల్ ఫేస్ వాష్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీస్ట్రక్చర్ క్రీము, సన్స్క్రీన్, అలానే ఇది వచ్చేసరికి కొజిక్ ప్లస్ క్రీము. సో నా ఫేస్కి తగ్గట్టు ఇవి సూట్ అవుతాయని చెప్పేసి నాకు పంపించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సూట్ అయితే అనమాట. ఇదైతే నాకు నైట్ టైం గట్రా రాసుకోమని చెప్పారనమాట. డైలీ నేను నైట్ అనేది వాడుతూ ఉంటాను. సన్స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనం బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా రాసుకుంటే స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. రీస్ట్రక్చర్ క్రీము, ఇది నాకు పింపుల్స్ గట్రా తగ్గడానికి అన్నట్టు ఇచ్చారు. ఇది జెంటిల్ వాష్ అంటే ఫేస్ వాష్ అనమాట. దీంతోనే నేను డైలీ ఫేస్ అనేది వాష్ చేసుకుంటాను. సో క్లారిటీగా మీకు చెప్పాలని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ ప్రొడక్ట్స్ పడితే అవి వాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ అయితే పాడ్ చేసుకుంటాం. ఎప్పుడూ అలా చేసుకోకూడదు అనమాట. ఎప్పుడైనా మనం పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ వాడితేనే స్కిన్ అనేది మనకి అందంగా కనిపిస్తుంది. అలానే పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ కూడా తీసేసుకోవాలన్నమాట. సో వీళ్ళైతే అన్ని ఫెసిలిటీస్ అవైలబిలిటీ అయితే ఇస్తారనమాట. ట్రీట్మెంట్ అయితే నాకు నచ్చి నేనైతే కొన్ని ఇయర్స్కి అయితే వీళ్ళతోనే నేను స్టిక్ ఆన్ అయ్యి ఉండిపోయి ఈ బ్రాండ్స్కి అయితే నేను ఎడిక్ట్ అయిపోయాను అనమాట. మీకు కూడా కావాలి అనుకుంటే నేను కిందనైతే క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నా డిస్క్రిప్షన్లో. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్ మన లైఫ్ స్టైల్ గురించి. మీకు దాంట్లో ఆన్సర్ బట్టి మీకు నచ్చిన ఆన్సర్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఏ ప్రాబ్లం, ఫేస్కి సంబంధించి ప్రాబ్లమా, హెయిర్కి సంబంధించి ప్రాబ్లమా అనేది కూడా అడుగుతారనమాట. ఆ మెసేజెస్ రూపంలో మనం ఏ ప్రాబ్లం అయితే అది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫేస్ అనాలిసిస్ అని ఉంటుంది అనమాట.
ఇక్కడ నేను పెడతాను, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా ఫేస్ మీద ఉన్న పింపుల్స్ గట్టి ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ వీళ్ళు వచ్చేసి యాక్నె కానీ పోర్స్ కానీ పింపుల్స్, సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ స్కిన్ అనాలిసిస్లో మనకి తెలిసిపోతుంది అనమాట. సో అది ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్లు అదే స్కిన్ డాక్టర్స్ చూసేసి మన ఫేస్కి తగ్గట్టు మనకి ఒక కిట్ అనేది రెడీ చేస్తారు. అలాగే రెడీ చేసిన కిట్టే ఇది ఫ్రెండ్స్. ఇందులో 4 ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట. నాకు వచ్చినవే మీకు రావాలి అని అయితే లేదు ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తాయి అనమాట. మీ ఫేస్ ని బట్టి వాళ్ళైతే అనాలిసిస్ చేసి బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది ఇస్తారు. ఈ కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఫ్రెండ్స్, 1499 రూపీస్ కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం బయటకి వెళ్ళి కన్సల్టేషన్ చేసుకొని బయట చూపించుకోవాలంటే ఓన్లీ కన్సల్టేషన్ ఫీజ్ 500 or 1000 ఉంటుంది. బట్ ఓ ఈ కిట్ అయితే మనకి అదే 5 బెనిఫిట్స్ తో అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ కిట్ ప్రైస్ 1499 రూపీస్ యాక్చువల్ గా. దీంతో పాటు ఇంటికే ఫ్రీగా డెలివరీ అవుతుంది, 5 to 6 డేస్ లో ఇంటికి వరకు వచ్చేస్తుంది అనమాట. అలానే 21 డేస్ కి కంపల్సరిగా ఫాలోఅప్ అనేది చేస్తారు. ఇప్పుడు కిట్ ఇచ్చేసారు కదా అని చెప్పేసి వదిలేరు అనమాట, 20 డేస్ కి మళ్ళీ మనకు మెసేజ్ చేస్తారు మీ యొక్క ప్రాబ్లమ్స్ తగ్గాయా లేదా మీరు రెగ్యులర్ గా వాడుతున్నారని చెప్పేసి. అలానే డైట్ ప్లాన్ కూడా మనకి సజెస్ట్ చేస్తారు. అలాగే ఫ్రీ స్కిన్ అనాలిసిస్ మనం యాప్ లోకి వెళ్ళగానే ఫస్ట్ స్కిన్ అనాలిసిస్ మన ఫేస్ మీద ఎలా ఉందని మనమే చెక్ చేసుకోవచ్చు. అలానే కిట్ సో మొత్తం 5 బెనిఫిట్స్ ఓన్లీ 1499 రూపీస్ కి వచ్చేస్తున్నాయి అనమాట. అలానే నా కూపన్ కోడ్ వచ్చేసరికి ధర్మి 300 ఫ్రెండ్స్ ఇక్కడైతే స్క్రీన్ మీద పెడుతున్నా, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అది మీరు యూజ్ చేశారు అనుకోండి ఎక్స్ట్రా 300 రూపీస్ మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట, తగ్గుతుంది ప్రైస్ అనేది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ దీంతోనైనా బాధపడితే మాత్రం కంపల్సరిగా కియోస్కిన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క అందాన్ని పెంచుకోవాలన్నా మీ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవాలన్నా కూడా సొల్యూషన్ అయితే వెతుక్కోండి. అలానే మనకి బయటన వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. ఇది సింపుల్గా ఇంట్లో కూర్చొని 5 మినిట్స్ సెల్లో మెసేజ్ చూసుకొని చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్, స్కిన్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా కియోస్కిన్ యాప్లో మనకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డెర్మటాలజిస్ట్లు అనేది ట్రీట్మెంట్ అనేది చాలా బాగా చేస్తారనమాట. నెక్స్ట్ మనం ఏ ప్రొడక్ట్స్ వాడినా కూడా ఫస్ట్ డెర్మటాలజిస్ట్ని కనుక్కున్న తర్వాతే మనం ఏదైనా వాడాలి. అప్పుడే మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అందంగా నీట్గా గ్లోగా అనేది మన స్కిన్ని ఉంచుకోవచ్చు. సో ఇదే నా సీక్రెట్ ఫ్రెండ్స్. మీకు కూడా ఈ సీక్రెట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, ఆ లింక్ని క్లిక్ చేసేసి మీరు కూడా వెంటనే కియోస్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొహాన్ని కూడా అలాగే అందంగా మార్చుకోండి. ఓకేనా, మనం వ్లాగ్ అనేది ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం, చూసుకోండి. సో ఇప్పుడైతే ఉగాది పచ్చడి కోసం అని చెప్పేసి ముక్కలు కోసేసినాం. అలానే కొత్త చింతపండు, అలానే పంచదార, మిరపకాయ. సో ఇగోండి ఫ్రెండ్స్, ఇది బెల్లం. సో ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే తోరణం కూడా కట్టిస్తామన్నమాట, మామిడాకులన్నీ కట్ చేసి పెట్టేసి. సో మా ఆయన ఇంకా బయటికి వెళ్తున్నారు తీసుకురావడానికి సామాన్లు గట్ట. లెనిషా పాప స్నానం అయితే అయిపోయింది, నేను రాస్తాను లిస్ట్ పెడతానండి. అయితే పులిహోర కోసం రెడీ చేస్తున్నామన్నమాట. సో రైస్ పెట్టిస్తాను, ఇందాక ఉడికిపోయింది, ఇప్పుడు కలుపుతున్నాము. పచ్చితో కాస్ట్ బాగుంటుంది, మన దగ్గర పచ్చిది ఉంది అత్తమ్మ గారు, తీస్తాను ఉండండి. సో చూడండి సామాన్లు అన్నీ రెడీ పెట్టుకున్నారు. మా అమ్మమ్మగారికే పోపు పెట్టమన్నాను, ఆవిడ చేతితో రుచి మామూలుగా ఉండదు అనమాట కదా అమ్మమ్మగారు. నిజంగా బాగుంటుంది. ఇక్కడ మామిడి కొమ్మ, అక్కడ మామిడి కొమ్మలు, దేముడి దగ్గర పెట్టాము, బయట తోరణం కట్టాము. సో అన్నీ ఆగిపోయాయి అనమాట, పువ్వు తేడానికి వెళ్ళారు, తెచ్చేస్తే ఇంకా పూజ చేసేసుకోవడమే. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా రెడీ అయిపోయామన్నమాట పూజ కోసం అని చెప్పేసి. ఇక్కడైతే అండి పులిహోర నైవేద్యం, అలానే మేము కొనుక్కున్న వస్తువులన్నీ దేముడి దగ్గర అయితే పెట్టుకున్నాం. పట్టీలు, రింగ్, వెండి ప్లేటు కొత్తదే, ఇది గిన్నె, స్పూన్ అన్ని కొత్తవే అనమాట. సో ఎప్పుడో కొనుక్కొని ఉగాది కొంచుకున్నాం. మా అమ్మమ్మ గారి కోసం అప్పుడు చెప్పాం కదా తీసుకున్నామని చెప్పేసి, అవి అప్పుడు వాడలేదు ఫ్రెండ్స్, దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి అలా పెట్టామన్నమాట. ఇప్పుడైతే పూజ చేసేసుకోవడమే. సో ఇగోండి ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామన్నమాట. కొబ్బరికాయ మా ఆయన అయితే కొట్టేశారు, గీద్గడ్ అప్పుడే రుచి చూసింది పచ్చడి, రుచి చూసినట్టు బాదం మిల్క్ తాగేస్తుంది. సో ఇగోండి ఫ్యామిలీ అందరం రెడీ అయ్యామన్నమాట. హ్యాపీ ఉగాది అంటారా మా ఆయన, ఉగాది పచ్చడి పట్టుకున్నారు. ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్, నాకు తెలుగు వచ్చినది అలా అంటే ఇంకా అంటారు కదా కొత్త. ఇంకా మా ఆయన ఉగాది పచ్చడి ఇస్తున్నారనమాట మావయ్య గారికి.
షడ్ రుచులు కదా. చేదు అదురు తీపి పొడిపు అన్నీ ఉన్నాయి కదా. అంటే దీని అర్థం ఏంటి చెప్పు. కష్ట సుఖాల్లో లైఫ్ లో అన్ని అనుభవించాలి, అన్ని సంతోషాలు, అన్ని రుచులు తినాలి, హ్యాపీగా ఉండాలి. అందుకే ఉగాది రోజు అన్ని రుచులు కడతారంట కొత్త సంవత్సరం అని చెప్పేసి. సో ఇప్పుడైతే అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అనమాట. మార్నింగ్కి మామిడికే పులిహోర. సో ఈరోజు ఉగాది అయితే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిపోయింది మాకు బ్రేక్ఫాస్ట్. గీతు లే ఇచ్చి ఏదా ఏది ఉంగర మీదే లేని సార్ నువ్వు దోపి అంతే అలాగే ఉంటుంది. సో టైం అయితే కరెక్ట్గా 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా వంట సెక్షన్ అనమాట. ఈరోజు వచ్చేసరికి మటన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ మా అమ్మమ్మ గారు అరటికాయ కూర, మటన్ ఉండాలి. నెక్స్ట్ పెసరపప్పు నానబెట్టారు, చంద్రకాంతులు వండుతారని చెప్పి స్వీట్ రైస్ పెట్టాలి. సో ఈ నాలుగు పనులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లోకి తెచ్చుకొని కోసుకుంటాను అనమాట. కిచెన్లో నిలబడి కూయడం ఎందుకు కాళ్ళు నొప్పి అని చెప్పేసి. వంట చేయాలంటే ముగ్గురుము అన్ని చేస్తున్నాం అనమాట. పండగ వస్తే ఇదే ఫ్రెండ్స్, పుట్టప్పుడు ఒక్కొక్క వంటకమే వండుతాము, పండగ వచ్చినప్పుడు ఒక రెండు మూడు రకాలు ఉంటాయి అనమాట. సో మరి కొంచెం తినిగా ఉంటుంది. ఇవన్నీ పంచదార, పెసరపప్పు ఇప్పుడే ఆడాను చంద్రకాంతుల కోసం. వీటైతే మటన్ ఉడుకుతుంది, అరటికాయ కూర అయిపోయింది. ఆ చంద్రకాంతులు ఇంకా ఒకటే ఉన్నాయి అనమాట, అది అయిపోతే అయిపోయినట్టే. కూడా పెట్టాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి చంద్రకాంతులు అయితే ఇప్పుడే ఉడకబెట్టమనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఎండ పెట్టాలి, అంటే ఆరియాలన్నమాట. ఈ ఎండ పెట్టాలంటే ఎండలో వేసి ఎండ అనంతరం మీరు తడుపుతారు గుడ్డ. గుడ్డ తడిపిస్తే దీని మీద వేస్తే వేగంగా ఇదైతుంది, అప్పుడు కట్ చేస్తారనమాట చంద్రకాంతుల ఆకారంలోని. అండి ఫ్రెండ్స్ ఇంకా చంద్రకాంతులు డైమండ్లా కోస్తామనమాట. మా అమ్మమ్మ గారు ఇంకా చిన్న మొక్కలు కోసేస్తారు. ఇవన్నీ నేనే కోసాను, పెద్దగా వచ్చినాయి చూడండి. మా అత్తమ్మ గారు చెప్తాను అనమాట, నేను అందిస్తాను. దేవుడి దగ్గర కూడా పెట్టి మొక్కాము చంద్రకాంతులు, ఎందుకంటే మా ఇంట్లో చాలా రేరు ఏ స్వీట్లు అయినా చేయడం. ఇక్కడికి వెళ్తే సీతారాంపురంలో వాళ్ళు గడిగడికి చేస్తుంటారు అత్తమ్మ వాళ్ళు మేము వెళ్ళిన ట్రిప్ అలా, బట్ ఇక్కడ రేర్ అని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుంటాం అనమాట ఏ స్వీట్ వండినా. చూడండి ఇక్కడ కూర్చున్నాం, అన్ని వంటలు అయిపోయి చక్కగా తినేయడమే. ఇవన్నీ ఏగిన తర్వాత మా ఆయన గీత మీద పడుకుంటున్నారనమాట. రెండిషమ్మ కూడా పడుకునిపోయింది, తండ్రి ఇద్దరు కూతురు చక్కగా పడుకుంటారు. మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసి పడుకునిపోయాం ఫ్రెండ్స్ చక్కగా. ఉగాదిలో మళ్ళీ ఉగాది కదా ఈరోజు, హ్యాపీగా పడుకున్నానమాట. అంటే ఈరోజు పడుకుంటే సంవత్సరం వల్ల పడుకుంటాను, అందుకోసం ఈరోజు మధ్యాహ్నం మరి కొంచెం ఏదించి మరీ పడుకునిపోయాను పిల్లలతోనే. ఇప్పుడైతే పట్టీలు కొనుక్కున్నాము ఈ సంవత్సరం. అత్తమ్మ గారు కూడా కొనుక్కున్నాను అనమాట, అక్కడ పాతపురంలో కొన్నారు, నేను వైజాగ్లో తీసుకున్నాను. ఇవ్వండి ఇప్పుడైతే పెట్టుకుంటాము గీత్క, నేను మా అత్తమ్మ గారు. సో మువ్వల పట్టీలు నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం తాడు పట్టీలు అంటే, బట్ నా సైజు లేకపోతే ఈ చైన్ మోడల్లో తాడు అన్నారు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. గీత్కవి నావి ఒకటే మోడల్ అనమాట. సో అవి కొనుక్కున్నా, ఫస్ట్ మా అత్తమ్మ గారికి నేను పెట్టేస్తాను, తర్వాత మా ఆయన చేత నేను పెట్టించుకున్నప్పుడు వీడియో తీస్తాను చూడండి. పపాయ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా ఆయన, అది కోస్తున్నాం అనమాట. 2 డేస్ అయింది తెచ్చి, ఈరోజు తింటున్నాం. దానికి ఈరోజు ముహూర్తం వచ్చింది అనమాట, అందుకోసమే నన్ను కొనలేదు. ఎట్లని హెల్త్లు బాగోట్లేదు కదా, అందుకోసం నెక్స్ట్ మా అత్తమ్మ గారు వాళ్ళు వచ్చారు కదా అందరం కలిసి తిందామని చెప్పేసి తెచ్చాము. ఫ్రూట్స్ వచ్చేస్తాయి ఇంటికి,
ఆ సింప్టమ్స్ వచ్చినప్పుడే తెచ్చేసుకుంటాం అన్నమాట. అలా అయితే హెల్దీగా ఉంటామని చెప్పేసి. నెక్స్ట్ ఈరోజు మా అమ్మమ్మగారు మంచి హుషారుగా ఉన్నారనమాట. ఎందుకు అమ్మమ్మగారు ఎందుకు హుషారుగా ఉన్నారు? అందుకోసం మంచి హుషారుగా ఉన్నారు. ఆవిడ కోరికలన్నీ నెరవేరిపోయి వెండి కంచంలో అన్నం తీంచాను అని చెప్పేసి. ఎట్నని పోనీ ఆగవాలి, ఈ కోరిక తీరిపోయింది కదా. ఈ కోరిక తీరిపోయిన తర్వాత మా అమ్మమ్మగారు ఇంకొక కోరిక ఏది కోరారు తెలుసా ఫ్రెండ్స్? ఐదు తులాల కట్టుగొలుసు కావాలంట. కట్టుగొలుసేనా అమ్మమ్మగారు? ఎన్ని వస్తాయి ప్యాట్లు? ఐదు ప్యాట్లు వస్తాయి. అంటే దాన్ని చంద్రహారం అంటారా? కట్టుగొలుసు కట్టుగొలుసు అంటారా? సో కట్టుగొలుసు అంటే ఫ్రెండ్స్ మీకు తెలుసా కట్టుగొలుసు? ఎప్పుడైనా చూసారా లేదా నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఏమో ఆవిడ అన్నందుకు దేవుడి దేవుళ్ళ కలిగితే మంచిదే కదా కదా. 85,000 అయిపోయిందంట. ఇప్పుడు 85,000 అంటే ఏంటి ఫ్రెండ్స్? చాలా కష్టం బంగారం కొనుక్కోవడం. అప్పుడు 5 తులాలు అంతా 2 లక్షలకి అయిపోద్ది. కానీ బాగా పెరిగిపోయి ఇలా పెరిగిపోతాయి ఏం తెలీదు. ఎక్కడ అప్పు చేసాను కొనేస్తారు మా అమ్మమ్మ నాతో. అయితే అలా ఫీల్ అవుతారు అనమాట. కానీ యాక్చువల్గా మా అమ్మమ్మ ఆ వయసులోనే అప్పుడు తులం ఎంత ఉండేది అమ్మమ్మ గారు? 100 రూపాయలు. 100 రూపాయలు తులం కానుంచి అమ్మమ్మ గారికి తెలుసా అంట? అప్పుడు ఆ బంగారం రేటు 100 అయితే ఇప్పుడు అదే తులం బంగారం 85,000 రూపాయలు. అంత రేటు ఎలా పెరిగిపోయింది అంట. కబ్జా చేశారు అయితే వాళ్ళు మామూలుగా ఇది మాదేని అమ్మేస్తాం ఇంత డబ్బులు ఇవ్వండి అంటే తన బంగారం అంతా అమ్మేసి కొన్నది అనమాట. కొన్న తర్వాత తెలిసిందంట ప్రభుత్వ భూమి మళ్ళీ గవర్నమెంట్ లాక్కుందన్నమాట. అయ్యయ్యో ఓహో మోసపోయారా? అప్పుడు బోల్డ్ బంగారం ఉండేదంట. అప్పుడు అంటే ఓకే ఓకే.